అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కుటుంబాల ముద్దు బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న 2024 ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఏ విధంగానైతే 2019 చెప్పిన మాట ప్రకారం నవరత్నాలని అమలు చేసి ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకి, అర్హత కలిగిన ప్రతి కుటుంబాలకి ఈ పథకాలను అందించి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే తప్పకుండా చేస్తారనేటువంటి పాలన కొనసాగించి పేద మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధి చెందాలనేటువంటి మంచి లక్ష్యంతో పరిపాలన కొనసాగించి మళ్ళీ రానున్న రోజుల్లో ఈ 2024 మేనిఫెస్టోలో కూడా నవరత్నాలని పొడిగిస్తూ ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ నవరత్నాలని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారో, రానున్న 5 సంవత్సరాల్లో కూడా వాటి పరిమితిని పెంచి ప్రతి రంగంలోని విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ వ్యవసాయంలో కానీ నాడు నేడు స్కూళ్ళు కానీ లేదంటే యువతకు ఉపాధి కల్పించడంలో కానీ ప్రతి రంగంలోని కూడా మేనిఫెస్టో అంటే ఏదో ప్రతిపక్ష పార్టీలు మొక్కుబడిగా ఇచ్చేటువంటి పత్రాలను ప్రింట్ చేసుకోవడం అన్నట్టు కాకుండా ప్రజలు నమ్మారు 5 సంవత్సరాలు ఆయన ఇచ్చిన మాటని, ఆ ఏ విధంగానైతే నమ్మారో మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడానికి అనుగుణంగా ఉండేటువంటి హామీలు రిలీజ్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రతిపక్ష పార్టీలు చేయలేనివన్నీ చెప్పి మొక్కుబడి మాటలు చెప్పి ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి ఉత్తుత్తి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని ఏ విధమైన హామీలు అయితే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు. అవన్నీ కూడా ఈ ఎలక్షన్ వరకు, ఎలక్షన్ 10 రోజులు ప్రింట్ చేసి ప్రజల్ని మభ్య పెట్టేదానికి ప్రచురించబడిన పత్రాల్లాగా ప్రజలు భావించి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోని తప్పకుండా ప్రజలందరూ హర్షించి రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ ఆశీస్సులు అందించి 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ముత్యాల నాయుడు గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ఈ మేనిఫెస్టో ఉందో రానున్న 5 సంవత్సరాలు ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారో, రానున్న 5 సంవత్సరాలు కూడా ఇటువంటి పరిపాలనే కొనసాగిస్తారు. ఈ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. చేసిన పనులన్నీ కూడా చేసి చూపించి వాటికి ఎక్స్టెన్షన్గా 17 మెడికల్ కాలేజీలు కానీ, ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు కానీ, ఈ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా దాదాపు 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ అబద్ధపు మాటలు చెప్పి మూడు నాలుగు పార్టీలతో కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఈరోజు రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అంటే పెత్తందారులకు కాదు, పేదలకు కూడా అవకాశం ఇవ్వాలి, కులమతాలకి అవకాశం లేకుండా, కులమతాల విభేదాలు లేకుండా మన టిప్పర్ డ్రైవర్లకు కానీ, అది ప్రత్యర్థి పార్టీలు వేయించినాయే, తప్పకుండా అది ప్రత్యర్థి పార్టీలు వేయించినాయే అంటే ఏదో విధంగా ప్రజలను మభ్య పెట్టి కన్ఫ్యూజ్ చేసి కొన్ని నోట్లు స్ప్లిట్ చేద్దామనేటువంటి భావంతో అది వేయడం జరిగింది. స్క్రూటనీలో అది రిజెక్ట్ చేశారు ఆఫీసర్లు. అవి వేసిన అప్లికేషన్ కూడా, అప్లికేషన్ వేసే ముందైనా చూసుకోవాలి అసలు ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో అతనికి ఏజ్ కానీ ఇవన్నీ క్వాలిఫికేషన్ ఉన్నాయో ఏమీ చూడకుండా ఏదోలా వేస్తే వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళ పరిపాలన ముందు కొనసాగేదో ఆ విధంగా నడుస్తుంది అనుకొని వేశారు అది. ఇప్పుడు అధికారులు స్క్రూటనీ మా వైపు నుంచి మా పెద్దలు అందరూ కూడా ఆ అప్లికేషన్ గమనించి దాన్ని స్క్రూటనీలో రిజెక్ట్ చేశారు. ఇలాంటి చిల్లరి వేషాలు కానీ ఇలాంటి చిల్లర పనులు కానీ చేస్తే ప్రజలు హర్షించరు. కాబట్టి అనకాపల్లిలో రాజకీయ వాతావరణం, అనకాపల్లి చరిత్రలో ఏ విధమైన సానుకూల అంటే ప్రశాంతమైన వాతావరణం ఉందో ఆ వాతావరణంలో వెళ్తుంటే బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.